లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగారు నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. జరిగినప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు మాట్లాడాము. ఆ రోజు కమిషనర్ గారు కూడా అదే విధంగా సెక్రటరీ గారు అదే విధంగా ఆర్డినరీ స్పందించారు. తొందరగా ఇమీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అప్రూవ్ వచ్చేసింది మనకి. అలాగే మీరు ఎలక్షన్ లో చెప్పినట్లే రైతులకి ఈసారి గిట్టుబాటు ధర వచ్చేందుకు కంపల్సరీ చూస్తామని చెప్పారు. అది ఒక్క రైతు అని చెప్పలేదు, అందరు రైతులు చెప్పారు. మాట చెప్పేదే కానీ ఎప్పుడు తప్పే ఉండలేదు, అప్పుడు చెప్పారు, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. ఏ పనినా పట్టుకుంటే ఏ పని పట్టుకున్నా అది వదిలిపెట్టదు. ఎంతో దాని మీద కష్టపడి చేసే తత్వం కాబట్టి చిన్నప్పుడు అలాగే ఏ పని అయినా పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టాను. అదే విధంగా ఇవాళ ప్రభుత్వ రైతులకి అయినా కానివ్వండి, ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. పామ్ ఆయిల్ రైతులకి కూడా రేట్ రావడానికి ఏమని చెప్పామంటే ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు, ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు. దానివల్ల రేట్ తక్కువ వస్తుంది ఎవరికి, పామ్ ఆయిల్ రైతులకి. ఆయనకి ఒక ఐడియా చెప్తాను, ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే 20% ఉంటుంది, ఆలయం మెటీరియల్ ఇక్కడికి వస్తే మాత్రం ఆయన ఇంపోర్ట్ డ్యూటీ జరుగుతుంది. ఇదేం న్యాయమని నన్ను అడిగాను. ఆయన అడిగితే ఇమీడియట్ గా కరెక్టే కదా, మనం పంపించేదానికేమో 20% మనం రైతులు చేస్తున్నాము, అక్కడి నుంచి వచ్చేదానికి వాళ్ళకేమో ఏమి ఇంపోర్ట్ డ్యూటీ వేయట్లేదని ఆయన కూడా అన్నాడు. అదైతే నాకు మళ్ళీ నాకు ఒక మాట అన్నారు, మలేషియా నుంచి వచ్చే పామ్ ఆయిల్ రైతులది మెటీరియల్ వచ్చే అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువకు వస్తుంది, మనదెందుకు ఎక్కువకు వస్తుంది అని అడిగేదండి. నేను చెప్తా అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ ఈలింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి రేటు తక్కువైనా కూడా వర్కౌట్ అవుతుంది. మా రైతులకి మొక్క 400 రూపాయలు పడుతుంది, డ్రిప్ కాస్ట్ పడుతుంది, ప్రతి ఒక్క కాస్ట్ పెరిగిపోయింది. ఇవాళ పెస్టిసైడ్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి కూలీ కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇవాళ కాస్ట్ మన రైతులు పెరుగుతుంది అన్న అంటే మన హాలిడే వస్తున్నప్పుడు కొనేటోడికి మనము ఈ రేటు పెంచితే కొనేటోడికి ఎక్కువ అవుతుంది అని అన్నాడు. నేను చెప్పాను కొనేటోడి కంటే రైతులు ఇంపార్టెంట్, అతను పండించడం ఉంటేనే కదా కొనేటోడు ఉండేది అని చెప్తే ఇమీడియట్ గా దీని గురించి నేను టేకప్ చేస్తా. పాజిటివ్ గా రెస్పాండ్ చేశారు, ఆయనను కన్విన్స్ చేశాం. ఆయనని ఆయనకు కూడా నన్ను కూడా బయటికి తీసుకురావాలి, చాలా వ్యక్తులు కూడా మాట్లాడి కన్విన్స్ చేశాము. సో ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు.